అండ్ ఇంకొకటి అంటే సినిమా ఇండస్ట్రీ గురించి అంటే బయట నానా రకాల రూమర్స్ అయితే ఉన్నాయి, ముఖ్యంగా లేడీస్ అయితే ఫేస్ చేస్తుంది క్యాస్టింగ్ కౌచ్. సో మీకు ఇప్పుడు ఈ అవకాశాలు ఇంత మంచి పొజిషన్ రావడానికి మీరు అలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారు క్యాస్టింగ్ కౌచ్? మీరు ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నారు, మీకు ఎలా ఉంది? మీకు కూడా అలా క్యాస్టింగ్ కౌచ్ అలా ఉంటుందా? మాకు ఉండదు జనరల్గా అయితే. అక్కడ కూడా ఉండదు? అసలు ఉండదు. అసలు ఉండదు. ఎందుకు ఉంటుంది? మీకెలా మాకెందుకు ఉంటుంది ఇండస్ట్రీలో? లేదంటే జనరల్గా మీడియా ఫీల్డ్ వేరు కానీ సినిమా ఫీల్డ్ అంతా ఒకటే. ఏదైనా ఒకటే, మనం ఎక్కడ వెళ్ళినా జన బాయ్స్ గర్ల్స్ అనేది ఉంటారా, ఎవరికైనా అట్రాక్షన్ అనేది అవుతుందా? సో అడిగేది వాళ్ళు తప్పు కాదు, మనం నో చెప్పడం మన తప్పు కాదు. సో మనకి రైట్స్ ఉన్నాయి, ఇట్స్ డిపెండ్ ఆన్ పర్సన్ టు పర్సన్. అవును, నువ్వు ఇక్కడ బలవంతం లేదు. లేదు, ఇండస్ట్రీలో ఎప్పుడు దాకా నేను ఎక్కడో వినలేదు ఒక అమ్మాయి రేప్ చేశారు అలా అనేసి. అవుట్ సైడ్ విన్నాము, చూసాము. లేదు, మీరు చెప్పింది నాకు అర్థమైంది. సో ఎక్కడ కూడా అట్రాక్షన్ అన్నట్టు ప్రపోజల్స్ వస్తాయి, ఇష్టమైతే వెళ్తారు, ఇష్టం లేదంటే నో చెప్తారు. బట్ అది అవకాశం కోసం కొంతమంది వెళ్ళిన సందర్భాలు కూడా ఉంటాయి, అది మన మీద ఆధారపడి ఉంటుంది. అంతేనా? నాకు తెలీదు, నేను వేరే వాళ్ళ పర్సనల్, మనకి ఎలా తెలుస్తుంది వాళ్ళు వెళ్ళారో వెళ్ళలేదో అవంతా మనకు తెలీదు. కానీ ఇండస్ట్రీలో ఉన్నంత వరకు మూవీస్ చేసేవాళ్ళు, నిజంగా మూవీస్ జెన్యున్గా చేసేవాళ్ళు వాళ్ళు అసలు అడగరు, ఎందుకంటే వాళ్ళకి అసలు టైం కుదరదు. వాళ్ళ క్యారెక్టర్ సెట్ అయిందా లేదా అనేసి చూసుకుంటారు చిన్న రోల్కి. ఇప్పుడు నా క్యారెక్టర్ ఎంతమందిని చూసింటారు దేవర సినిమాలో? ఇప్పుడు మీకన్నా ముందు చాలా మందికి ఆడిషన్ అయ్యింటదా మీ క్యారెక్టర్ కదా? నన్ను ఒక్కదాన్ని డైరెక్ట్ పిలిచేసి చెయ్యమ్మను అని చెప్తారా వాళ్ళు? అంటే నాకు అనిపించింది మీరు ఆల్రెడీ 50 సినిమాలు చేస్తారు కదా, ఈ అమ్మాయి దీన్ని కరెక్ట్ సెట్ అవుతుంది అలా పిలిచారు. ఎందుకు చూసింటారు నా సినిమాలు నేను చేసినవన్నీ? ఒకవేళ చూసినా చెప్తారు చిన్న రోల్ కదా అని చెప్పేసి. నాకన్నా చాలా మందిని ఆడిషన్ చేసింటారు, ఆప్షన్లో పెట్టుకో ఉంటారు, ఆ తర్వాతనే కదా వాళ్ళకు ఈ అమ్మాయి సెట్ అవుతుంది అంటేనే కదా పెట్టుకుంటారు. ఓహో, ఫైనల్ గా మీ వరకు అది వచ్చింది. సో మీ మీ దేవర సినిమా ఆడిషన్ కి వాళ్ళు మీ దగ్గర అంటే ఎలాంటి ఆడిషన్ తీసుకున్నారు, లైక్ లుక్ వైజ్ గానా డైలాగ్ పరంగా? ఫస్ట్ లో అయితే నా ఓన్ డైలాగే ఇచ్చారు, నేను ఫస్ట్ వాళ్ళ డైలాగ్ ఇచ్చారు, తర్వాత ఓన్ గా చేయమన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ గెటప్ సెట్ లుక్ టెస్ట్ అంతా చేసి వాళ్ళే వేశారు. లుక్ టెస్ట్ చేసి తర్వాత కొన్ని డైలాగ్స్ ఇచ్చి, దోస్ కైండ్ ఆఫ్ డైలాగ్స్ అన్నమాట. మీకు ఇప్పుడు అంటే ప్రాబ్లం లేకపోతే గుర్తున్నాయని చెప్పగలరా ఎలాంటి డైలాగ్స్ ఏంటి? అప్పుడా? అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో అతను ఉంటారు, అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అతన్ని ఏదో ర్యాగింగ్ చేస్తారు ఏమో, ఏంట్రా చంద్రగల్ని వదిలిపెట్టి ఉండలేవా అని చెప్పేసి ఏదో చెప్తే, తర్వాత నేను కొని చెప్తాను ఏంట్రా నా బాయ్ ఫ్రెండ్ దగ్గరికి నేను రాకూడదా అని చెప్పేసి ఆ ఫీల్ ఉంటుంది. అంతే గుర్తుంది నాకు దేవర సినిమా అయితే గుర్తుంది. దేవర సినిమా ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత అదైతే గుర్తుంది. అది అది రిలీజ్ అయిన తర్వాత ఆ డైలాగ్ వచ్చే నెల వస్తాను ఇప్పుడు మా కోసం. ఎట్లా చెప్పాలి, రొమాంటిక్ చెప్పాలి, నార్మల్ గా అక్కడ ఎలా చెప్పారు అలానే? ఈ అంటే మేము ఆ లుక్ లో చూసాం చంద్రకళ అంటే ఒక ట్రెడిషనల్ శారీ లుక్ లో చూసాం కదా, అదే చంద్రకళ వెస్టర్న్ డ్రెస్ వేసుకొని డైలాగ్ చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం అని. నాకు కూడా చాలా షై ఫీలింగ్ ఉంది. పర్వాలేదు చెప్పండి. మళ్ళీ వచ్చే నెల వస్తాను, అదొకటి. తర్వాత ఏంటి, ఈరోజు ఎంత మోటుగా ఉన్నావు, సముద్రం మీదకి వెళ్తున్నారంటగా, దేవర ఏదైనా చేస్తే మళ్ళీ ఒక 2 మినిట్స్ మీ కాలేజ్లో జస్ట్ ఇట్లా కనెక్ట్ అయిపోయింది తెలుసా? నిజంగా లేదు, ఎట్లా స్లాంగ్ అవ్వండి, ఎట్లా పాసిబుల్ అయింది మీకు? నేను ఆడిషన్ వెళ్తుంటా కదా, అక్కడ వాళ్ళు ఇస్తారు డైలాగ్స్, ఇది తెలంగాణ స్లాంగ్ ఇలా చెయ్యమ్మా అని చెప్పేసి. బట్ నిజంగా మీరు ఆ డైలాగ్ చెప్తుంటే కనెక్ట్ అయిపోయాను. అవునా? మీరు డైలాగ్ చెప్తున్నట్టు అనిపించలేదు, కంప్లీట్ చేసింటే ఇంకా బాగుండేది. అబ్బాయి అయితే చెప్పేసి అమ్మాయి ముందరలా చెప్తా. సరే, నేను మీరు ఇంకో ఒక సినిమా దేవర సినిమాలో మీరు ఇప్పుడు చంద్రకళ. దేవర ఏదైనా చేస్తే మళ్ళీ నన్ను కలిసే అవకాశం ఉండదనా? అంతేనా? నైస్, చాలా చాలా బాగా చేశారు. అండ్ నిజానికి నాకు తెలిసి మీరు ఆ డైలాగు వీళ్ళు ఇవ్వకముందు మీకు ఇలాంటి సంబంధించిన డైలాగ్స్ ఇచ్చారు, తర్వాత ఆడిషన్ లో సెలెక్ట్ చేశారు, అంతే కదా? అవును, ఈ డైలాగ్ సెట్ వెళ్ళాకే ఇచ్చారు వాళ్ళు. అవునా? ఎన్ని రోజులు ప్రాసెస్ అయిందండి మీ ఆడిషన్ ప్రాసెస్ అంతా కూడా? ఒక 10 డేస్. 10 డేస్ పట్టింది. సో మీరు అప్పుడు బెంగళూరు టు హైదరాబాద్ అలా వచ్చి? నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడే ఉండి ట్రావెల్స్ వేస్తా ఉన్నారు. సో లత గారు,
హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత మీరు టాలీవుడ్లో ప్రయత్నాలు చేస్తారా, లేకపోతే టాలీవుడ్లో అవకాశాలు వస్తున్నాయని షిఫ్ట్ అవ్వడం జరిగిందా? యాక్చువల్లీ నేను బెంగళూరులో ఉన్నప్పుడు జాబ్ చేయకముందు నుంచి నేను ఒక చిన్న ఫోన్ తీసుకుంటే, సో మూవీ పోస్టర్స్ చూడడం, చూసిన తర్వాత మూవీ చూశాక వాళ్ళ నేమ్స్ తీసుకొని ఫేస్బుక్లో సెర్చ్ చేసేదాన్ని. అప్పుడు ఇన్స్టాగ్రామ్ అంత ట్రెండ్ లేదు. ఫేస్బుక్లో సెర్చ్ చేస్తుంటే కొంతమంది నేమ్స్ వచ్చేవి, కొంతమంది నేమ్స్ రావు, కొంతమంది రిప్లై ఇచ్చేవాళ్ళు, కొంతమంది రిప్లై ఇచ్చేవాళ్ళకి. నేను అప్పటి నుంచి ఫాలోఅప్ చేసి పెట్టుకుంటున్నాను. తమిళ్, కన్నడ, తెలుగు వీళ్ళందరివి ఇదే పనిలో ఉండేదాన్ని ఎక్కువ, చదివేది కూడా మానేసి. సో మీకు అప్పటి నుంచి అంత ప్యాషన్ దీని మీద? నాకు 6th స్టాండర్డ్ నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అంటే హీరోయిన్ అవ్వాలని ఏమన్నా ఉండేదా చిన్నప్పుడు ఆ గోల్? అలా చిన్నప్పుడు ఉంటుంది, ఇప్పుడు ఇప్పుడు కూడా ఉంటుంది. బికాజ్ యూ లుక్ లైక్, అంటే మీ స్మైల్ నాకు ఒక హీరోయిన్ గుర్తు చేస్తుంది. వరుణ్ సందేశ్తో తీసింది అమ్మాయి ఆ సినిమా పేరు నాకు అయ్యేటట్లు సిమిలర్ గా అలానే ఉన్నారు మీ స్మైల్ గానీ అలుకు గానీ. థ్యాంక్ యూ. మీరు ఆ అమ్మాయి లాగానే అనిపిస్తున్నారు. మరి నాకు వేరే వేరే లుక్ లో తెలియదు కానీ ఈ లుక్ లో అయితే నాకు తనే గుర్తొస్తుంది. ఆ అమ్మాయి చాలా బాగుంటది, ఆ హీరోయిన్ పేరు గుర్తు రావట్లేదు సినిమా పేరు అంత తొందరగా, బట్ ఐల్ టెల్ యూ తర్వాత. సరే, ఓకే సార్. అపార్ట్ ఫ్రమ్ మూవీస్, మీకు జనరల్ గా సార్ మూవీస్ గురించి మాట్లాడదాం. సో మూవీస్ మీరు అన్నారు కదా చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉంది హీరోయిన్ అవ్వాలని, సో ఎవరి ఇన్స్పిరేషన్తో రావడం జరిగింది? నేను చిన్నప్పుడైతే ఎక్కువ చిరంజీవి సార్, బాలకృష్ణ సార్, వెంకటేష్ సార్, నాగార్జున సార్, జగపతి బాబు సార్, ఇట్లా వీళ్ళ సినిమాలు అన్ని చూస్తాను. నేను హీరోయిన్ అన్నారు కదా, హీరోయిన్ సౌందర్య గారు, రమ్యకృష్ణ గారు, ఐశ్వర్య గారు, సో ఇలా సార్, రోజా గారు, వీళ్ళందరివి అఫ్కోర్స్ అప్పుడు అన్ని సినిమాలు చూసేదాన్ని నేను. బికాజ్ ఎందుకంటే ఎక్కువ చెప్పాను ఇంకా వేరే వర్క్ పైన నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, చదువు పైన ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఎక్కువ మూవీస్ చూడడం అనేది ఫుల్ ప్యాషన్ వచ్చేసింది నాకు. ఎందుకో తెలీదు, ఎలా వచ్చిందో తెలీదు. ఈవెన్ మా ఫ్యామిలీలో కూడా ఎవ్వరు లేరు ఇండస్ట్రీలో, సో నాకే ఎందుకు కలిగిందో నాకు తెలీదు. సో మేబీ ఇండస్ట్రీకి రావాలంటే కూడా ఒక అదృష్టం ఉండాలి కదా, సో అలా నాకు అదృష్టం ఉంది. అంటే మీరు స్ట్రగుల్ అయిన సందర్భాల్లో ఎప్పుడు కూడా అనిపించలేదు అబ్బా నాకు చాలా ఇది, ఇంత తిరుగుతున్నావు, నేను అనుకున్న రోల్ రావట్లేదు, వెళ్ళిపోదాం బ్యాక్, అట్లా అనిపించింది ఎప్పుడైనా? యాక్చువల్లీ అలా అనిపించలేదు, కొన్నిసార్లు ఒక్కొక్క టైం అనిపించింది. ఇంకా బయట జనాలు ఉంటారు కదా, ఇండస్ట్రీకి వెళ్ళవు, ఏం చేయలేవు, మాకు తెలుసు, ముందే చెప్పాం కదా, ఎందుకు వెళ్ళవు అనే మాట చెప్తారు కదా, అప్పుడు వాళ్ళు చెప్పిన దానికన్నా షరత్గా మనం తీసుకొని చెయ్యాలి, చేసిన తర్వాతే వెళ్ళాలి అనేసి అదొక పట్టుదల ఉంటుంది. అంటే ఎవరైనా ఇంకా మనల్ని డిమోటివేట్ చేస్తే ఖచ్చితంగా చేయాలని అనిపిస్తుంది కదా. అట్లా సో అయితే ఇప్పుడు మీకు బెస్ట్ అంటే మీరు చేసిన వాటిల్లో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ దేవర్ అని అంటారు, అఫ్ కోర్స్ చంద్రకళ అని అంటారు, చంద్రకళ కాకుండా రీసెంట్ గా ఈటీవీ ఇన్కౌట్ చేశాను. అందులో వెబ్ సిరీస్ కాదు, ఒక ఎపిసోడ్ లాగా. అందులో అయితే చాలా బాగుంటది, అంటే పర్ఫార్మెన్స్ చూడొచ్చు, ఎక్కువ లెంత్ ఉంటది నిజంగా. లైక్ డైరెక్టర్ సార్ అందరూ వాళ్ళు కూడా బాగా ఉంది, నాచురల్ గా ఉంది, బాగా చేసామని చెప్పేసి చెప్పారు. నేను చెప్తే దానికన్నా బయట జనాలు చూసి చెప్తే అది నిజమా అబద్ధమా తెలుసు, నాకు చేసింది నాకు నచ్చుతుంది కదా, సో బయట వాళ్ళు చెప్తే తెలుస్తుంది. ఓకే, వెయిటింగ్ వస్తుంది అది కూడా. అంటే ఇప్పుడు చంద్రకళ క్యారెక్టర్లో అంటే చాలా త్వరగా చనిపోతుంది అందులో, సో ఇప్పుడు చనిపోతుంది కాబట్టి ఇప్పుడు దేవరా 2లో మీరు ఉండే అవకాశం ఉండదు కదా. ఎవరు చెప్పారు చనిపోతారని? ఎన్ని సినిమాల్లో చనిపోయిన తర్వాత బతికి రాలేదు అందరూ, నేను కూడా అలా వస్తే బాగుంటుంది కదా. అలా అంటారా కదా మీరు? నేను అదే అంటున్నా, చాలా మంది మీ ఫ్యాన్స్ మీకు తెలియదు, మీమ్స్ చాలా వచ్చాయి మీ పేరు మీద, చాలా మీమ్స్ వచ్చాయి, చాలా పాజిటివ్ వచ్చాయి. ఈవెన్ జాహ్నవి కపూర్ కన్నా ఈ అమ్మాయి చంద్రకళ చాలా బాగుంది, చాలా బాగా ఉన్న కాసేపైనా భలే గుర్తుండిపోయే క్యారెక్టర్ అని చాలా మంది కూడా చెప్పడం జరిగింది. మీ వరకు వచ్చాయి అది? అవును, నేను మీమ్స్ వచ్చిన వాటి కూడా నా దగ్గర దాకా వచ్చినవి కూడా చాలా మందికి రెస్పాన్స్ కూడా అయ్యాను నేను, థ్యాంక్స్ చెప్పాను వాళ్ళందరికీ కూడా. బికాజ్ మన కోసం వాళ్ళు పేషెన్స్ తో రాసి పెట్టారు కదా, చాలా ఫాలోయింగ్ పెరిగింది తెలుసా మీకు? అవునవును, ఎవరో నేను తెలియదు వాళ్ళకి, అయినా కూడా నన్ను జాన్వీ కపూర్ గారితో కంపేర్ చేసి వాళ్ళు మెన్షన్ చేయడం కూడా ఇట్స్ లైక్ గ్రేట్ థింగ్ కదా. నాకు తెలుసు హూ బ్యూటిఫుల్ అని చెప్పేసి, జాన్వీ కపూర్ గారే బ్యూటిఫుల్, సో నేను నాచురల్ అమ్మాయిని అంతే అనిపిస్తుంది. సో అలా పెట్టినప్పుడు కూడా మనకి హ్యాపీనెస్ తో వాళ్ళు కూడా ఒక థ్యాంక్స్ చెప్తే వాళ్ళు ఇంకా ఫీల్ హ్యాపీ కదా. సో నాకు చాలా మంది తర్వాత మెసేజ్ చేశారు నేను అలా పెట్టాను, మ్యామ్ నిజంగా మేము ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు,
మీరు మాకు రిప్లై ఇస్తారని చెప్పేసి అని చెప్పేసి వాళ్ళ అంత పేషెన్స్ తో మన కోసం పెట్టినప్పుడు నేను ఒక చిన్న థ్యాంక్స్ చెప్పలే చెప్పలేనా. అండ్ దట్ అదే అంటున్నా, చేసిన చిన్న క్యారెక్టర్ అయినా గుర్తుండిపోయింది కాబట్టి నెక్స్ట్ ఒకవేళ దేవర 2 కనుక వచ్చినట్లయితే మీరు ఉంటారేమో, మీ ఫ్యాన్స్ చాలా మంది ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు అది లేదని ఒక చిన్న డిసప్పాయింటెడ్ కాకపోతే, ఇలాంటి రోల్ కనుక మళ్ళీ వస్తే మీకు అది చాలా ప్లేసే కదా. అవును, అంతే గ్లామర్ గ్లామర్ అండ్ గ్లామర్ కొద్దిగా రొమాంటిక్ ఇలాంటి. సో ఈ రోల్ అంటే తీసుకోవడానికి మీరు ఫస్ట్ ఏమన్నా ఆలోచించారా? లేదు, యాక్చువల్లీ ఆలోచించలేదు. ఎందుకంటే నేను అంతకుముందు దేవర మూవీ స్టార్ట్ చేశారు కదా, అప్పుడు కాంటాక్ట్స్ కోసం చాలా సెర్చ్ చేశాను, దొరుకుతుందేమో ఏదైనా రోల్ ఉంటే వెళ్దాం, బికాస్ దేవర సినిమా కదా, చిన్న రోల్ వచ్చినా బాగుంటుంది అని చెప్పేసి సెర్చ్ చేశాను చాలా మంది దగ్గర కాంటాక్ట్స్ అన్ని. సో యాక్చువల్లీ అప్పుడు అవ్వలేదు, ఒక అబ్బాయి దగ్గర ఉన్నా కూడా అబ్బాయి ఇవ్వలేదు నాకు, కాంటాక్ట్ ఇవ్వండి నేను ట్రై చేస్తానన్నా కూడా ఇవ్వలేదు తను. ఆ తర్వాత బై గాడ్ గ్రేస్ అనుకుంటా వాళ్ళే కాల్ చేశారు నాకు, శివ అనే అబ్బాయి కాల్ చేసి ఇట్లా ఒక రోల్ ఉంది, ఒకసారి ఆడిషన్కి రండి అని చెప్పేసి చెప్పారు. ఆడిషన్ వెళ్ళాను, లక్ అదృష్టం కూడా ఉండాలి. సో ఐ గాట్, అంతే. ఎట్లా ఉందండి ఇప్పుడు దేవర టీమ్ మొత్తం, టీమ్తో మొత్తం కూడా మీరు వర్క్ చేశారు కదా, సో ఎన్ని రోజులు షూటింగ్ జరిగింది, వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఎక్స్పీరియన్స్ అంటే షూట్లో ఉంటే ఎవరు ఏం మాట్లాడరు, ఎక్కువ తక్కువ మాట్లాడతారు వాళ్ళు, మన సీన్స్ ఎంత ఉంటే అంతే చెప్తారు, ఇలా చేయండి ఇలా చేయండి. నాకైతే భయపడకండి, నీట్గా చేయండి. నాకు యాక్చువల్లీ షూటింగ్లో అంటే భయమే ఉంటుంది. అవునా, ఎందుకు అంటే అప్పటికి మీరు ఎక్స్పీరియన్స్ కదా, 15 మూవీస్ చేశారు కదా, ఎందుకు భయపడ్డారు? పెద్ద ప్రాజెక్ట్ ఉండదు నాకు, యాక్చువల్లీ ఉండదు, వాళ్ళు చెప్పారు అలా. ఓకే, డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ ఉంటారు, బయట చూస్తే నాకు భయం వేస్తుంది. నార్మల్గా షూటింగ్లో కాకుండా బయట చూస్తే భయం వేస్తుంది, షూటింగ్ వెళ్ళాక ఇంకా అసలు భయం వేయదు, ఆటోమేటిక్గా క్యారెక్టర్లో లీలం అయిపోతారు. అవును, సో అలా అనమాట. అచ్చా, కొరటాల శివ గారే డైరెక్ట్ చేశారు మీరు ఆ పర్టికులర్ సీన్? డైరెక్టర్ అంటే కొంతమంది వాళ్ళ అసిస్టెంట్స్ కానీ వాళ్ళు వచ్చి ఆ పర్టికులర్ సీన్ వర్క్ చేస్తారు కదా, అట్లా మిమ్మల్ని డైరెక్ట్ చేసినప్పుడు డైరెక్ట్ సారే వచ్చి చేశారు? సో ఎట్లా అంటే సింగిల్ టేక్ లో అయిపోయిందా అదంతా టైం బట్టి? సింగిల్ టేక్ ఫస్ట్ లో నార్మల్గా మానిటర్ అలా ఉంటుంది కదా, చేయమని చెప్తారు. మానిటర్ చేసిన తర్వాత ఒక చిన్న చిన్న చేంజెస్ చెప్తారు వాళ్ళు కూడా. ఆ తర్వాత నేను చేసింది వాళ్ళకి నచ్చింది కాబట్టి అలానే కంటిన్యూ చేయమని చెప్పేసి చెప్పారు. సో అలా ఇంకా క్లోజ్ వైడ్ మీట్ కంపల్సరీ చేయాల్సి వస్తుంది కదా. సో ఇక బండకేసి కొడతారు కదా, అది మాత్రం ఒక 4 times చేసి పడ్డది, ఎందుకంటే అది టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. కాదు, నేనే ప్రాబ్లం చేశాను, బికాజ్ నాకు భయం ఉండే తగులుతుందేమో, ఏమన్నా అయితే ప్రాబ్లం అవుతుంది ఎందుకులే అని చెప్పేసి అలా అనుకున్నా. తర్వాత వాళ్ళు చెప్పారు అది ప్రాబ్లం అవ్వదు, మెత్తగానే ఉంటుంది, చేయమన్నారు. తర్వాత ఓకే, 4th time బాగా చేశారు. 4th time బాగా చేశారా? జూనియర్ ఎన్టీఆర్ గారు, జాహ్నవి కపూర్ గారు వాళ్ళతో ఏమన్నా సీన్స్, అంటే సీన్స్లో మీరు లేరు బట్ కలిసి సందర్భం ఎప్పుడైనా వచ్చిందా? లేదు, అసలు రాలేదా? కలిసి ఉంటే బాగుండు అనిపించింది కదా. అవును కదా, ఇద్దరు ఇట్లా ఎవరు కూడా కలవలేదు? లేదు, అంతే. ఎన్ని రోజులు పట్టింది మీ సీన్ వరకు? 2 days చేసే 2 days లో అల్యూమిన్ ఫ్యాక్టరీ అని విన్నాను. అవునవును, హైదరాబాద్ లో అల్యూమిన్ ఫ్యాక్టరీ, అంతే 2 days లో అయిపోయింది. అవును, ఓకే ఓకే. సో ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయండి? యాక్చువల్లీ ఇప్పుడు 2 projects ఉన్నాయి, సో ఇంకా వేరే కాల్స్ వస్తున్నాయి, బట్ చూసుకొని చూసుకొని చేయాలని. ఇప్పుడు లత గారు చంద్రకళ క్యారెక్టర్ చూస్ చేసుకోవడానికి ఒకటి అఫ్కోర్స్ లక్ అంటున్నారు, నెక్స్ట్ లత గారు సెలెక్ట్ చేసుకునేవి ఎలా ఉంటాయి, క్యారెక్టర్ పరంగానా, రెమ్యునరేషన్ పరంగానా, సినిమా పరంగానా, కమర్షియల్ సినిమానా, లేకపోతే ప్యాడింగ్ బట్టనా, ఎట్లా చూస్ చేసుకుంటారు? నార్మల్గా నేను ప్యాడింగ్ కమర్షియల్గా ఎప్పుడు ఆలోచించలేదు, వాళ్ళు ఎంత ఇస్తే అంత పేమెంట్ నేను చేసేదాన్ని. కొన్నిసార్లు మనం డిమాండ్ చేస్తాం క్యారెక్టర్ని బట్టి, ఇది ఇస్తేనే వస్తామని చెప్పేసి, అప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా ఒక ఇంకా తెలుసు కదా నార్మల్ మీడియం పేమెంట్ అనేది ఇస్తారు. సో ఐఎమ్ హ్యాపీ. ఫస్ట్ ఏంటంటే నేను మూవీస్లో కనిపించాలి అనే ఫీల్ ఉండే నాకు. డబ్బుల విషయం పక్కకు పెడితే షూట్ చేస్తుంటే ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తాయి మనకి, బికాజ్ మనం కంపల్సరీ వాళ్ళు ఇవ్వకపోయినా గొడవ అన్న ఆడి తీసుకుంటాం. సార్ అమ్మాయిలు సార్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్, ఎందుకు సరే ఇలా ఆపుతారని చెప్పేసి. అఫ్కోర్స్ కొంచెం లేట్ అవ్వచ్చు పేమెంట్ ఇవ్వడం, బట్ కంపల్సరీగా ఇచ్చేస్తారు.
ఎప్పటికప్పుడు ఇచ్చేస్తారు. కథను పట్టుకొనే మీరు సినిమా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందా? అట్లా ఏం లేదు, ఇప్పుడు దాకా అలా ఏం లేదు. జస్ట్ నా క్యారెక్టర్ ఇలా ఉంటుంది అంటే మాత్రం చేస్తా. సో ఎట్లాంటి రోల్స్ చేయాలని మీకు డ్రీమ్ రోల్ ఉంది? యాక్చువల్లీ అన్ని కైండ్ ఆఫ్ చేయాలి, ఎక్స్పీరియన్స్ అయితేనే కదా బాగుంటుంది. కానీ మెయిన్ ఎలా అంటే విశాల్ సార్ ఫిలింలో శ్రీరెడ్డి గారు చేశారు కదా, ఒక వదిన పొగరు సినిమాలో, అవును అలాంటి క్యారెక్టర్. ఓకే, అలాంటివి చేయాలని ఇష్టం. మీకు విలనిజం సెట్ అవుతుందా? అవదా? ఒక డైలాగ్ చెప్పండి, నేను చెప్తా. ఊరికే ఆడిషన్ చేసేలాగా ఉన్నారుగా. ఐ అవ్వను, బట్ మీరు అన్నారు కదా శ్రీరెడ్డి లాగా. శ్రీరెడ్డి నేను తర్వాత శ్రీ శ్రియా అనుకుంటా, శ్రీయారెడ్డి. శ్రీయారెడ్డి నేను శ్రీరెడ్డి అంటే ఆవిడ ఆ శ్రీరెడ్డి అనుకున్నాను. అదే శ్రీరెడ్డి విశాల్ ఎప్పుడు తీసారా అనుకున్నా. వాళ్ళిద్దరు శ్రీయారెడ్డి గారు వాళ్ళ వదినే అనుకుంటా. సో మీకు విలన్ అంటే ఏదైనా ఒక డైలాగ్ చెప్తానన్న ఆవిడలాగా చెప్పండి, లేకపోతే అదే చెప్పదన్న కూడా. డైరెక్టర్ అయితే నేను చెప్తా, నేను అవుతా అప్పుడు చెప్తా. చెప్పండి, ఊరికే మీ మీ పర్ఫార్మెన్స్ చూసి అదృష్టం కలిగింది చూడండి. అంతే, విలన్ విలనిజం ది పొగరుగా రామకృష్ణ గారు కూడా చేస్తారు అలాంటివి. డైరెక్టర్ అయినప్పుడే నేను చేస్తా, ఇప్పుడు చేయను. చాలా సరే, పర్వాలేదు లేండి. మీకు బాగా నచ్చిన క్యారెక్టర్స్ ఏవండి? మామూలుగా విలనా, లేకపోతే సపోర్టింగ్ రోల్ హీరోయినా, ఎట్లా దేని ఇష్టపడుతుంటారు? మొత్తం ఏదైనా అంతేనా? అంతే, ఏదైనా చేయాలనుకుంటా. ఇండస్ట్రీకి వచ్చేదే ఇంకా. మీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు? అందరూ. మీరు చాలా డిప్లొమాటిక్ గా చెప్తున్నారు. ఇప్పుడు ఏ హీరోయిన్ చూడరు, ఏ హీరో చూడరు, అరే అమ్మాయి నా పేరు చెప్పలేదు అని. కానీ అందుకే ఊరిగా ఉంటారు కదా ఒక ఫేవరెట్, ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి రావడానికి ఒక ఇన్స్పిరేషన్ అయితే ఉంటారు కదా. అమ్మ, మా అక్క హస్బెండ్, మా అక్క అంటే పెద్దమ్మ వాళ్ళ కూతురు, కొడుకు, మొగుడు. మొగుడేనా హస్బెండ్? మొగుడన్నా హస్బెండ్ అన్న ఒకరే. సో వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసినప్పుడల్లా సౌందర్య గారి గురించి, రమ్యకృష్ణ గారి గురించి, శ్రీదేవి గారు ఇలా మాట్లాడుకునేవాళ్ళు వాళ్ళు. ఇంకో సిల్క్ స్మిత గారు, సిల్క్ స్మిత. సో వాళ్ళు మాట్లాడుకుని నార్మల్గా నాకు ఇష్టం ఉంటుండే మూవీస్ అంటే. వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు నాకు కూడా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేది. మన గురించి కూడా ఎవరైనా మాట్లాడితే బాగుండునా? కాదు, సౌందర్య గారు శారీస్ కట్టుకుంటారు, వేరే వేరేలాగా డైరెక్టర్స్ చెప్పిన చేయనంటది, చాలా మంచి అమ్మాయి అని చెప్పేసి చెప్పేవాళ్ళు. సో అప్పుడు నాకు కూడా అలానే ఉండేది, నేను కూడా ఇలానే చేయాలైతే అని చెప్పే ఫీల్ ఉండేది. కొన్నిసార్లు కొందరు రమ్యకృష్ణ వాళ్ళ గురించి కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది, శ్రీదేవి చాలా బ్యూటిఫుల్ అందమైన అమ్మాయి అని చెప్పేసి చెప్పేవాళ్ళు. సిల్స్మిత గారికి చాలా ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. సో అలా మాట్లాడుకునే వాళ్ళు ఎప్పుడు వాళ్ళు. సో నాదే, నాకు ఇంకా అది ఎక్కువ నార్మల్గా నాకు ఉండేది కాకుండా ఇంకా ఎక్కువ అయిపోయింది. సో ఇంకా అట్లా మూవీస్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను.